దువ్వాడతో కలిసి ట్రావెల్ చేయాలి పార్టీ అభివృద్ధి కోసం అని చెప్పి వాణి సూచించిన మేరకే తను దువ్వాడకు దగ్గరయ్యానని చెప్పి మాధురి చెప్పింది. మొత్తానికి ఇవన్నీ కూడా వ్యవహారాలన్నీ చూస్తే దువ్వాడ వాణికి సంబంధించి దువ్వాడ మాధురి మాత్రమే ఈ వ్యవహారంలో మొదటి నుంచి మాట్లాడుతోంది. ఆమెకు సంబంధించి ఫ్యామిలీ ఎవరున్నారు ఏంటి అనేటటువంటిది బయట ప్రపంచానికి తెలియదు. ఒక మాధురి మాత్రమే తెలుసు. ఆమె సోషల్ మీడియాలో మొదటి నుంచి యాక్టివ్గా ఉంటుంది. టెక్కల ప్రాంతంలో ఒక డాన్సర్గా ప్రసిద్ధి చెందింది. దాంతోపాటుగా ఒక వ్యాపారవేత్తగా ఆమె చాలామందికి తెలుసు కాబట్టి, దాంతోపాటుగా పార్టీలో యాక్టివ్గా తిరిగేది కాబట్టి, దువ్వాడ శ్రీను ప్రధాన అనుచరాలుగా ఆమె ఉండేది కాబట్టి ఇక్కడ చాలామందికి తెలుసు తప్ప ఆమెకు సంబంధించి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఎవరైనా ఆమె గురించి ఆమె తరపున మాట్లాడేటటువంటి వ్యక్తులు అయితే గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి ఎపిసోడ్లు ఇప్పటివరకు కనిపించలేదు. ఈ ప్రమాదం గురించి కూడా ఆ కుటుంబ సభ్యులు ఎవరు కూడా మాట్లాడేటటువంటి అవకాశం లేదు. కేవలం ఆవిడ యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఆవిడే స్వయంగా మాట్లాడింది. ఆ తర్వాత మళ్ళీ మీడియాతో కూడా మాట్లాడేటటువంటి అవకాశం ఉంది. కానీ దువ్వాడ శ్రీనివాస్ కానీ, దువ్వాడ సోదరులు కానీ, లేకపోతే మాధురికి సంబంధించి కుటుంబ సభ్యులు కానీ యాక్సిడెంట్కి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎవరు ప్రకటన చేయలేదు, ఏం చేయలేదు. మొత్తం చూడాలి వ్యవహారం అంతా కూడా ఎలా నడుస్తుంది, దీనికి ఏమైనా సంబంధం ఉందా ఈ వివాదానికి సంబంధించి కానీ మాధురి యాక్సిడెంట్కి సంబంధించి అనేటటువంటిది పోలీసులు దర్యాప్తు తర్వాత కానీ పూర్తి వివరాలు తెలిసేటటువంటి అవకాశం లేదు. అలాగే రమేష్, అసలు మాధురి పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? దెబ్బలు ఎలా తగిలాయి? అంటే కార్ కండిషన్ చూస్తే చాలా మేజర్ యాక్సిడెంట్ లాగే కనిపిస్తోంది. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? హాస్పిటల్ దగ్గర ఎవరెవరు ఉన్నారు? ప్రస్తుతం ఆమెకైతే ప్రాణాపాయం లేదనేటటువంటిది పలాస వైద్యులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే కారు అతి స్పీడ్గా వెళ్ళి ఇంకొక కారుకు ఢీ కొట్టడంతో ఈమె ప్రయాణిస్తున్నటువంటి కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదం అక్కడ ఉండేటటువంటి కారు బాల్తా కొట్టినటువంటి సిచ్యువేషన్ చూస్తే చాలా సివియర్ యాక్సిడెంటే. కాకపోతే ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. అయితే ఆమె పరిస్థితి ప్రస్తుతం అయితే ప్రాథమిక చికిత్స జరుగుతోంది. ఆ తర్వాత టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏమైనా మేజర్ ఇంజురీస్ జరిగినాయా ఏంటి అనేటటువంటి దానిపైన వైద్యులు ప్రకటన చేస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఫర్దర్గా శ్రీకాకుళం రిమ్స్ అనేటటువంటి దానిపైన మీరు లైన్లోనే ఉండండి. దివ్వల మాధురి ఏం మాట్లాడుతున్నారు ఒకసారి ఇద్దాం. ఇంటి నుంచి బయటకు కూడా రాలేకపోతున్నాను ఏం చేసిన నేను. నాకు ఇప్పుడు ఏదైనా నేను ఇప్పుడు చనిపోయినా దానికి కానీ దువ్వాడు రాని అవుతుంది. నేను ఇప్పుడు చచ్చిపోతే చట్టుబారి మీద చర్యలు మీద దువ్వాడి వాళ్ళ మీద తీసుకోవాలని ఇది అందరికి కోరుకుంటున్నాను. రిక్వెస్ట్ నేను అసలు నాకు నేను ఏ ట్రీట్మెంట్ తీసుకొని నాకు ఏవద్దు, నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనుకుంటున్నాను అంతే. నేను అతనికి కాదు దువ్వాడు రాని. గత 3 రోజులుగా నా మీద దువ్వాడ వాళ్ళు చేస్తున్న హెరాస్మెంట్ కి నా పిల్లల మీద చేసిన నేను ఇంటి నుంచి బయటకు కూడా రాలేకపోతున్నాను ఏం చేసిన నేను. నాకు ఇప్పుడు ఏదైనా నేను ఇప్పుడు చనిపోయినా దానికి కానీ దువ్వాడు రాని అవుతుంది. నేను ఇప్పుడు చచ్చిపోతే చట్టుబారి మీద చర్యలు మీద దువ్వాడి వాళ్ళ మీద తీసుకోవాలని నేను అందరికి కోరుకుంటున్నాను. రిక్వెస్ట్ నేను అసలు నాకు నేను ఏ ట్రీట్మెంట్ తీసుకొని నాకు ఏవద్దు, నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనుకుంటున్నాను అంతే. నేను అతనికి కాదు దువ్వాడు రాని. దువ్వాడ వ్యవహారం మరో మలుపు తిరిగింది. దివ్వల మాధురి కారుకు ప్రమాదం జరిగింది. పలాస సమీపంలోని టోల్గేట్ దగ్గర యాక్సిడెంట్ అయింది. మాధురికి గాయాలవ్వగా ఆసుపత్రికి